నేను ఒకటే చెప్పగలను, ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఎన్నికల్లో నించుందామా, ఎప్పుడు అధికారాన్ని కైవసం చేసుకుందామా అన్న రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా అదే పరిస్థితి. అంటే అక్కడ కేసీఆర్ గారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎలాగైనా వాళ్ళని తొక్కేసి సీట్లు కైవసం చేసుకోవడానికి ఒక పారదర్శకమైన రాజకీయాలు చేయకుండా ఒక కుట్రపూరితమైన రాజకీయాలు, ఒక నీతిమాలిన రాజకీయాలు చేయాలన్న ప్రయత్నం ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు పోకుండా ఆ రోజు బీజేపీకి తెలుగుదేశానికి ఎలా సపోర్ట్ చేశాడు, వాళ్ళని గెలిపించమని కోరుకున్నాడో మనం చూసాం. ఎవరైనా పార్టీ పెడితే తమ సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్ళాలి, కానీ వేరే పార్టీలకు ఓట్లేయమన్న వాళ్ళు పార్టీ పెట్టడం ఎందుకండి? ఈరోజు మళ్ళీ చూస్తే గ్రేటర్ ఎన్నికల్లో మేము తప్పుకుంటున్నాం, ఎందుకంటే బీజేపీ గెలవాలి, కేసీఆర్ గెలవకూడదు అంటాడు. అసలు ప్రజలు నిర్ణయించుకోవాలి ఎవరు మనకి కావాలి, ఎవరు వస్తే మన సమస్యలు తీర్తాయని. ఈరోజు అక్కడ వదిలేసినందుకు తిరుపతిలో సీటు కాలని ఢిల్లీలో పోయి కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ అంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, ప్రజల పట్ల వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటి. అలాగే తెలంగాణలో బీజేపీకి కొంచెం పట్టు ఉందేమో కానీ ఆంధ్రాలో ఎప్పుడూ కూడా పట్టు లేదు. సో అన్ని పార్టీలు కలిసి సపోర్ట్ ఒకటిగా ఎన్నికలకు పోయినప్పుడు 2-3 సీట్లు వచ్చాయేమో కానీ ఇండివిజువల్గా నించున్నప్పుడు బీజేపీకి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా సీట్ వచ్చే పరిస్థితి లేదు. అండ్ ముఖ్యంగా తిరుపతిలో మీరు చూస్తే ఎంపీగా వైఎస్ఆర్సీపీ గెలిచిన వ్యక్తి మరణించడం వల్ల వచ్చిన ఎన్నిక ఇది. అండ్ 2019లోనే జగన్ గారి మీద అంత నమ్మకం పెట్టుకున్న ప్రజలు ఈ 16 నెలల్లో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి మరి దేశంలోనే బెస్ట్ సీఎంలో 3వ స్థానం సంపాదించారు. శ్రీ నడ్డా గారి ఆహ్వానం మేరకు ఢిల్లీ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే కొంతమంది నాయకులు కలవడం అనేది ఇప్పుడే దాదాపు గంట పైగా నడ్డా గారు సీనియర్ నాయకులు సార్ కానీ ముఖ్యంగా చర్చించిన అంశాలలో ముఖ్యంగా మన అమరావతి రాజధాని ఒకటి, రెండు పోలవరానికి సంబంధించి, అలాగే భవిష్యత్తులో ఈ అలయన్స్ ఎంత బలంగా ముందుకెళ్ళాలి, ఎంత పరిష్కారంగా ముందుకెళ్ళాలి, అలాగే కోఆర్డినేషన్ ఎంత బాగుండాలి, వీటన్నిటి మీద లోతుగా చర్చించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అమరావతికి రాజధానికి సంబంధించినప్పటికీ చివరి రైతుకి న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ జనసేన అలయన్ చివరి రైతు ఆఖరి రైతుకి న్యాయం జరిగే వరకు పక్షాన్ని వారికి అండగా ఉంటాం అనేది బలం ఇంకోసారి మీకు చెప్తాను. ఇది నా ఒక్కరి నుంచి వచ్చిన వాళ్ళు, నా అలయన్స్ నడ్డా గారి లోపల నుంచి వచ్చిన మాట్లాడుతూ, అలాగే పోలవరం గురించి కూడా ప్రత్యేకంగా చర్చించాం, దాని మీద స్పష్టంగా మనోహర్ గారు చెప్తారు. అలాగే ఇంట్లో ఉన్న అవినీతి జరుగుతున్న కానీ అవినీతి విధానాల గురించి కానీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, అలాగే టెంపుల్ డెసిగ్రేషన్స్ అంటే టెంపుల్ స్థాయిలో అపవిత్రం చేయబడి దాదాపు 800 పైగా టెంపుల్స్ మన దేవతా విగ్రహాలు కానీ దేవాలయాలు కానీ లేకపోతే రథాలు కానీ ఎలా తగలు పెట్టేయడం జరిగింది, ఎలా డెసిక్రేషన్ జరిగింది, అపవిత్రం చేయడం జరిగింది, వీటన్నింటి కూడా చర్చించాం. అలాగే ఇంకొకటి వచ్చిన కీలకమైన అంశం ప్రయత్నం ఎలా ముందుకెళ్ళాలి, ఉమ్మడి అభ్యర్థిని ఎలా నిలబెట్టాలని దీని మీద ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం. దీని మీద కమిటీని వేసి ఎలా నిలబెట్టాలి, ఎలా ముందుకెళ్ళాలి, దీని మీద ఉమ్మడి అభ్యర్థి ఎలా తీసుకెళ్ళాలి, దాని జనసేన అభ్యర్థి అవుతారా లేదంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అవుతారా అనేది ఈ ఉమ్మడి అందరూ కూర్చున్న తర్వాత మేము అందరూ నిర్ణయించిన తర్వాత మేము ముందుకు తీసుకోవాలి. సార్, అమరావతి విషయంలో చివరి రైతుకు న్యాయం జరగాలంటే రాజధాని మారకూడదు.